గురుకుల పీజీటీ టీజీటీ డిఎస్సి టెట్కు సంబంధించినటువంటి తెలుగు మెథడాలజీలోని యూనిట్ 8 భాషా విషయక మాపనం, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, మూల్యాంకన సాధనాలు, వ్యూహాలు మరియు లోప నిర్ధారణ నికషలు. ముందుగా నికష అంటే టెస్ట్ అని అర్థం. టెస్ట్ అనే లాటిన్ పదం టెస్టమ్ అనే పదం నుండి గ్రహించడం జరిగింది. టెస్టమ్ అంటే అర్థం ఒక విధమైన మూస అని అర్థం. మూస అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేయడం కోసం ఆకారం రావడానికి ఒక పాత్రలో వేసి అందులో నుంచి మళ్ళీ బయటికి తీస్తాం. అలా తీసే ఒక వస్తువుని ఏమంటామంటే మూస అంటాం. ఈ టెస్ట్ అంటే నికష అనేది స్వల్ప వ్యవధిలో పూర్తి చేయగలిగింది. ఒక పీరియడ్లో మనం బోధించిన అంశాన్ని పరీక్షించడానికి మరొక పీరియడ్లో ఒక టెస్ట్ని మనము తీసుకోవడం జరుగుతుంది. దానికోసం ఒక నికషని తయారు చేస్తాం. చిన్నగా ఉంటుంది ఇది. తర్వాత పరీక్షలు. పరీక్షలను ఇంగ్లీష్లో ఎగ్జామినేషన్ అంటారు. ఎగ్జామిన్ అనే లాటిన్ పదము నుండి ఎగ్జామినేషన్ అనే పదం అనేది గ్రహించడం జరిగింది. ఎగ్జామిన్ అంటే అర్థం త్రాసులోని ముళ్ళు లేదా సూచి అని అర్థం. అంటే కొలవడానికి ఒక సూచిక అని అర్థం ఇక్కడ. ఇది దీర్ఘకాల వ్యవధి తీసుకుంటుంది. ఇందులో సవరణ బోధనకు అవకాశం లేదు. నికషలో ఒకవేళ ఒక విద్యార్థి సరిగా చేయనట్లయితే మళ్ళీ ఒకసారి బోధించి మళ్ళీ మరొకసారి ఒక టెస్టుని అంటే నికషని తీసుకోవడం జరుగుతుంది. కానీ ఎగ్జామినేషన్లో ఇలాంటి అవకాశం ఉండదు. అతను ఎగ్జామ్లో ఉత్తీర్ణుడు కావడం లేదా అనుత్తీర్ణుడు కావడం అనేది జరిగిపోతుంది. దీర్ఘకాల వ్యవధి దీనికి పడుతుంది. తర్వాత అంతర్గత మూల్య నిర్ధారణ. అంతర్గతంగా ఉపాధ్యాయుడు తను బోధించినటువంటి అంశాలను తను ఏ విధంగా విద్యార్థులకు అర్థం చేయించగలిగాడో పరీక్షించుకుంటే దీన్ని అంతర్గత మూల్య నిర్ధారణం అంటారు. దీనికోసం ఉపాధ్యాయుడు రాత పరీక్షలు నిర్వహించవచ్చును. రాత పరీక్షల్లో ముఖ్యంగా మాస పరీక్షలు, అలాగే యూనిట్ నికషలు కూడా ఉంటాయి. వీటి ద్వారా తను బోధించిన అంశం విద్యార్థులకు ఎంతవరకు అవగాహన అయిందో ఉపాధ్యాయుడికి తెలుస్తుంది. ఒకవేళ సరిగా అర్థం కానప్పుడు మళ్ళీ బోధించి మరొక పరీక్ష అనేది నిర్వహించుకునే వెసులుబాటు ఈ అంతర్గత మూల్య నిర్ధారణలో ఉంటుంది. తర్వాత మౌఖిక పరీక్షలు. వక్తృత్వం. ఒక విద్యార్థితో ఉపన్యాసం ఇప్పించి లేదా ఒక రచన చేయించి లేదా పద్యాన్ని పఠింపజేసి ఒక నాటక పోటీలు లాంటివి నిర్వహించి విద్యార్థులని మూల్యాంకనం అనేది చేస్తాడు ఉపాధ్యాయుడు. ఇంకా విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఇంటి పని ఇవ్వడం. తరగతిలో చర్చలు చేస్తూ ఉన్నప్పుడు విద్యార్థి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఎలా ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాడు, ఇచ్చిన ఇంటి పనిని ఏ విధంగా పూర్తి చేస్తున్నాడు, వీటిని బట్టి కూడా విద్యార్థిని మూల్యాంకనం చేస్తాడు ఉపాధ్యాయుడు. ఇంకా కొన్ని సహపాఠ్య కార్యక్రమాలు. మనం ఇంతకు ముందు యూనిట్లో తెలుసుకున్నాం సహపాఠ్య కార్యక్రమాల గురించి. వాటిలో విద్యార్థి ఏ విధంగా పాల్గొంటున్నాడు, ఎంత చురుకుగా పాల్గొంటున్నాడు, దాన్ని బట్టి కూడా విద్యార్థిని మూల్యాంకనం చేస్తాడు ఉపాధ్యాయుడు. ఇంకా గ్రంథాలయంలో స్వాధ్యాయనం. గ్రంథాలయంలోకి వెళ్ళి విద్యార్థి ఏ విధంగా చదువుకుంటున్నాడు, ఎలాంటి పుస్తకాలు చదువుతున్నాడు, దీన్ని బట్టి కూడా మూల్యాంకనం చేయవచ్చును. తర్వాత మూల్యాంకనం అనే అంశం. శిశువు మూర్తిమత్వాన్ని, వ్యక్తి ప్రవర్తనను, పరీక్షలు, నిరంతర మూల్య నిర్ధారణము, నైతిక విలువలు అన్నీ కలిపి సమగ్రంగా నిర్ధారణ చేయడాన్నే మూల్యాంకనం అని అంటాం. అంతర్గత మూల్యాంకనం అంటే కేవలం ఉపాధ్యాయుని సమక్షంలో జరిగే మూల్యాంకనం. ఇక్కడ మూల్యాంకనము అంటే ఉపాధ్యాయుడి సమక్షంలో జరిగేవి, అలాగే బహిర్గతంగా జరిగే పరీక్షలు కూడా ఈ మూల్యాంకనం కిందికి వస్తాయి. ఇక్కడ లక్ష్యాధార మూల్యాంకనం. లక్ష్యాధార మూల్యాంకనాన్ని మూడు అంశాలు ప్రభావితం చేస్తాయి. ఏంటంటే ముందుగా లక్ష్యాలు అంటే భాషా బోధనకు ఉన్నటువంటి లక్ష్యాలు, తర్వాత అభ్యసన అనుభవాలు, తర్వాత మూల్యాంకనం. నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది చేయాలి లక్ష్యాధార మూల్యాంకనంలో. అంటే భాషా బోధన లక్ష్యాలన్నీ విద్యార్థికి అందుబాటులోకి వచ్చేలాగా, అంటే అన్ని లక్ష్యాలు ఉపాధ్యాయులు విద్యార్థిలో కలిగింపజేయాలి అని అర్థం. ముందుగా నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం అనేటివి రెండు రకాల మూల్యాంకనాలు ఉంటాయి. నిర్మాణాత్మక మూల్యాంకనంలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం ఈ నాలుగు భాషా నైపుణ్యాల అభివృద్ధి గురించి నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని నిర్వహిస్తాడు ఉపాధ్యాయుడు. సంగ్రహణాత్మక మూల్యాంకనం వార్షిక పరీక్షలకు సంబంధించినవి. దీనికి ఎక్కువ సమయం పడుతుంది. ఇందులో కేవలం లేఖన పఠన నైపుణ్యాలు మాత్రమే మనం పరీక్షించడానికి వీలవుతుంది. ఈ మూల్యాంకన ఉపకరణాలు
ఒకటి రాత పరీక్షలు. ఇందులో వ్యాసరూప ప్రశ్నలు, అలాగే లఘురూప అతి లఘురూప ప్రశ్నలుంటాయి. తర్వాత లక్ష్యాత్మక ప్రశ్నలుంటాయి. ఇవి రాత పరీక్షలు, మూల్యాంకనానికి ఒక ఉపకరణం. తర్వాత రెండవది మౌఖిక పరీక్షలు. ఉపాధ్యాయుడు విద్యార్థుల చేత మౌఖికంగా మాట్లాడింపజేసి అతను ఏ విధంగా భాషను ఉపయోగిస్తున్నాడు, ఎలా ఉచ్చారణ చేస్తున్నాడు, భాషన విధానం ఏ విధంగా ఉంది, అతని భావాలు ఏ విధంగా వ్యక్తీకరించగలుగుతున్నాడు, ఇవన్నిటినీ పరీక్షించుతారు. దీన్ని కూడా మూల్యాంకనంలో ఒక ఉపకరణంగా ఉపయోగిస్తున్నాం. తర్వాత మూల్యాంకన ఉపకరణాలలో మూడవది ప్రాయోగిక పరీక్షలు. కొన్ని శాస్త్రాలలో, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రము, వృక్ష శాస్త్రాలు, జంతు శాస్త్రాలు, వ్యవసాయ శాస్త్రాలలో అనేక రకాలైనటువంటి ప్రయోగాలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగాలు నిర్వహించి విద్యార్థి ఏ విధంగా ప్రయోగాలు చేస్తున్నాడు దాన్ని బట్టి కూడా మూల్యాంకనం చేయవచ్చును. తర్వాత నాలుగవది పరిశీలన. విద్యార్థి యొక్క ప్రవర్తనని పాఠశాలలో, తరగతిలో, ఆట మైదానాలలో, అన్ని చోట్ల విద్యార్థిని ఉపాధ్యాయుడు పరిశీలించి అతని ప్రవర్తనని మూల్యాంకనం చేయగలుగుతాడు. తర్వాతది ఐదవది ఇంటర్వ్యూ లేదా పరిపృచ్ఛ. ఇంటర్వ్యూలో ఉపాధ్యాయుడు విద్యార్థిని మౌఖికంగా ప్రశ్నలు అడుగుతాడు. ప్రశ్నలు అడిగి ఆ విద్యార్థి నుంచి సమాధానాలని రాబడతాడు. దీనివల్ల కూడా మూల్యాంకనం చేయవచ్చు. తర్వాత ఆరవది ప్రశ్నావళి. విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని, అతని వ్యక్తిత్వం ఎలాంటిదో గ్రహించడానికి కొన్ని ప్రశ్నల్ని వరుస క్రమంగా రూపొందించుకుని ఆ ప్రశ్నల చేత విద్యార్థితో సమాధానాలు చెప్పించడమో రాయించడమో చేసేదాన్ని ప్రశ్నావళి అంటాం. తర్వాత సరిచూసే పట్టిక. కొన్ని ప్రశ్నలు విద్యార్థి రాసేలాగా ఇస్తే ప్రశ్నావళి లేదా చెప్పేలాగా. ఒకవేళ విద్యార్థి అక్కడున్నటువంటి ఏవైనా రెండు విషయాలను, అంటే ఒక ప్రశ్న ఇచ్చి కింద అవును కాదు లేదా తప్పు ఒప్పు లాంటి ప్రశ్నలు ఇచ్చి కేవలం రెండిట్లో ఏదో ఒకటే ఎంచుకోవాలి విద్యార్థి అనేలాగా ఇచ్చేదాన్ని సరిచూసే పట్టిక అంటారు. తర్వాత రికార్డులు. విద్యార్థి దగ్గర ఉన్నటువంటి దినచర్య పుస్తకం లేదా ప్రగతి పత్రము, విద్యార్థి పైన చేసినటువంటి కేస్ స్టడీ, ఇవన్నిటినీ చూసి కూడా విద్యార్థిని మనం మూల్యాంకనం అనేది చేయవచ్చును. ఇలా మూల్యాంకనం చేయడానికి ఒక ప్రశ్నపత్రాన్ని ఉపాధ్యాయుడు రూపొందించుకోవలసి ఉంటుంది. అలాంటి ప్రశ్నపత్రం, అంటే మంచి ప్రశ్నపత్రం ఏ విధంగా ఉండాలి, దానికి ఎలాంటి లక్షణాలు ఉంటే దాన్ని మంచి ప్రశ్నపత్రం అంటాము అంటే, ముందుగా ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఒకటి, జ్ఞానాన్ని పరీక్షించే అంశాలు అందులో ఉండాలి. అంటే జ్ఞానాన్ని పరీక్షించేటివి ఒకటి జ్ఞప్తికి తెచ్చుకునే అంశాలు, విద్యార్థి నేర్చుకున్న విషయాలు మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకునే విధంగా ప్రశ్నపత్రం ఉండాలి. తర్వాత జ్ఞానాన్ని పరీక్షించే అంశాల్లో గుర్తింపుకు సంబంధించిన అంశాలు కూడా, అంటే అతని చదివిన అంశం ఆ ప్రశ్నపత్రంలో దాన్ని గుర్తించగలగాలో, నేను ఇదే చదివాను అని గుర్తించగలిగేలాగా ప్రశ్నపత్రాన్ని రూపొందించవలసి ఉంటుంది. తర్వాత మంచి ప్రశ్నపత్రం లక్షణాలలో రెండవది అవగాహనను పరీక్షించే అంశాలు. అతను విషయాన్ని ఎంతవరకు అవగాహన చేసుకున్నాడో పరీక్షించే అంశాలు అందులో ఉండాలి. అంటే భేదాలు చెప్పించడం. ఏవైనా రెండు అంశాలు ఇచ్చి రెండిటికి భేదాలు చెప్పమనవచ్చు, లేదా ఒక అంశాన్నించి దాన్ని వివరించి తెలియజేయమనవచ్చు, లేదా ఒక సూత్రాన్నిచ్చి దీనికి ఉదాహరణలు తెలపమనవచ్చు. ఇవన్నీ అవగాహనకు సంబంధించినటువంటి అంశాలు. మూడవది వినియోగ శక్తిని పరీక్షించే అంశాలు. వినియోగం అంటే అతను నేర్చుకున్న విషయాన్ని తన జీవితంలో ఏ విధంగా వినియోగించుకుంటున్నాడో దాన్ని పరీక్షించేలాగా ప్రశ్నపత్రం అనేది ఉండాలి. అంటే ఏదైనా ఒక అంశాన్ని ఊహించి సమాధానం చెప్పమనడం, ఒక సమస్యని ఇచ్చి దానికి పరిష్కారాలు ఇవ్వమని చెప్పడం కూడా వినియోగానికి సంబంధించినవి. నాలుగవది నైపుణ్యాలను పరీక్షించే అంశాలు. మనకి భాషా నైపుణ్యాలు నాలుగు ఉన్నాయి, శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. ఈ నాలుగు నైపుణ్యాలను పరీక్షించే విధంగా అంశాలను ప్రశ్నపత్రంలో చేర్చవలసి ఉంటుంది. ఈ నాలుగు అంశాలు ఉంటే దాన్ని మంచి ప్రశ్నపత్రం అని అనవచ్చును. ప్రశ్నపత్రంలో ఉండే ప్రశ్నలు రకరకాలుగా ఉంటాయి. అందులో ఒకటిది వ్యాసరూప ప్రశ్నలు, అంటే ఒక ప్రశ్నకి సమాధానం చాలా వివరంగా రాయవలసి ఉంటుంది. రెండవది లఘుత్తర ప్రశ్నలు, అంటే ఇందులో మూడు నాలుగు వాక్యాలలో సమాధానాలు రాస్తే సరిపోతుంది. మూడవది అతి లఘుత్తర ప్రశ్నలు, ఇందులో ఏకపద సమాధానం, అంటే ఒకటే పదం సమాధానంగా వచ్చే ప్రశ్నలు అతి లఘుత్తర ప్రశ్నలు. నాలుగవది లక్ష్యాత్మక ప్రశ్నలు, ఇందులో తప్పొప్పు ప్రశ్నలు లేదా అవును కాదు వంటి ప్రశ్నలు ఇస్తారు. లక్ష్యాత్మక ప్రశ్నలు అంటాం వీటిని. తర్వాత బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, ఇందులో ఒక ప్రశ్న ఇచ్చి కింద నాలుగు సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ నాలుగు సమాధానాలలో అన్నీ సరైన సమాధానాలాగే ఉన్నా ఏదో ఒకటి మాత్రమే
ఎక్కువ సరైన సమాధానంగా ఉంటే సరిపోతుంది. ఇలా 4 సమాధానాలు ఇచ్చి అందులో నుంచి ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాలనే నిబంధన బహుళైచ్ఛిక ప్రశ్నలలో ఉంటుంది. తర్వాత 6వది జత చేయడము. ఒక పక్క ఒక 5 అంశాలని, మరో పక్క 5 లేదా ఇంకొక 2 ఎక్కువ ఇచ్చినా సరి ఏమీ కాదు, అలా ఇచ్చి వాటిని జత చేయమని అడగవచ్చును. ఇలా జత చేయడం అనే రకమైన ప్రశ్నలు, ఈ 6 రకాలైనటువంటి ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో ఉంటాయి. తర్వాతది నిర్దేశాలు లేదా నియోజనాలు. విద్యార్థులకు మనం నిర్దేశాలు లేదా నియోజనాలు అంటే అసైన్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అసైన్మెంట్స్ అనేది ఎలా ఉండాలి అంటే, విద్యార్థుల శక్తి సామర్థ్యాలను, ఆసక్తులను, అభిరుచులను, మానసిక పరిణతిని, స్థాయిని దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయుడు తయారు చేసే కృత్యాలనే నియోజనాలు అని అనడం జరుగుతుంది. ఈ నియోజనాలు ఎలా ఉంటాయంటే, సృజనాత్మక శక్తిని పెంచేవిగా ఉంటాయి. తర్వాత ఇంటి పని. ఉపాధ్యాయుడు విద్యార్థికి ఇంటి పనిని కూడా ఇస్తారు. ఇంటి పనిగా మనం ఏమి ఇవ్వవచ్చు అంటే, పాఠ్యభాగం వెనుక ఉన్నటువంటి ప్రశ్నలను ఇవ్వవచ్చు, లేదా కొన్ని పద్యాలు ఇచ్చి కంఠస్థం చేయమని చెప్పవచ్చు, లేదా కొద్ది పాఠాన్ని ఇంటి దగ్గర చదువుకు రమ్మని చెప్పవచ్చును. ఇన్ని విషయాలు మనం ఇంటి పనిగా ఇవ్వవచ్చు. కానీ అసైన్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే, విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి ఊహించి తయారు చేసే విధంగా అసైన్మెంట్స్ అనేటివి ఉంటాయి. ఇదే అసైన్మెంట్స్కి ఇంటి పనికి ఉన్నటువంటి భేదము. ఇది తెలుగు మెథడాలజీలోని 8వ యూనిట్ అయినటువంటి భాషా విషయక మాపనం, మూల్యాంకనం, అలాగే నిరంతర సమగ్ర మూల్యాంకనం.